నగరంలోని గచ్చిబౌలిలో గల ఇంద్రానగర్ కాలనీ హౌస్ నెంబర్ 2-52 శేర్లింగంపల్లి పురపాలక సంయుక్త పరిధిలో గల అపార్ట్మెంట్ 20 ప్లాట్లు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి 2014లో ప్లాట్లో ఓనర్లైన జయప్రకాష్, కోటిరెడ్డి, నారాయణ, జగదీష్, ప్రభు, ప్రవీణ్, రామారావు, వెంకటేశ్వరరావు తదితరుల బాధితుల వద్ద 20 ప్లాట్లు అమర్నాథ్ రెడ్డి లీజుకు తీసుకున్నాడు. కోడూరు మెన్షన్ హౌస్ అపార్ట్మెంట్ పేరుతో ఉన్న ఈ ప్లాట్లను అమర్నాథ్ రెడ్డి లీజుకు తీసుకుని నెల నెలా అద్దిస్తూ వచ్చాడు. కరోనా సమయంలో అద్దె ఇవ్వకుండా మానేశాడు. తిరిగి ఓనర్లు అద్దె ఇవ్వాలని అడగ్గా గట్టిగా బెదిరిస్తున్నాడు. ఓనర్లను ఖాళీ చేయను, ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరిస్తున్నాడు. ప్లాట్ లో ఓనర్లు ఎక్కడ ఉన్నా హాస్టల్ వద్దకు వెళ్తే అమర్నాథ్ రెడ్డి ముందుకు రావడం లేదు. కానీ అతని గ్యాంగ్ మనిషి వెంకట్రావు ముందుకు వచ్చి మేము ఖాళీ చేయం, ఏం చేసుకుంటావో చేసుకో అని దుర్భాషలాడుతున్నాడు. భవనాన్ని ఖాళీ చేయాలని వచ్చిన యజమానులపై ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ప్రభుత్వం కోర్టు ద్వారా ఈ భవనాన్ని రిపేర్లు చేయించాలని యజమానులకు వచ్చినా వారు ఖాళీ చేయడం లేదు. యజమానులు గట్టిగా అడిగితే ఏం చేస్తావో చేసుకో అని బెదిరిస్తున్నాడు. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ పూలగూడ బట్టి హోటల్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం చేయాలని బాధితులందరూ కోరుతున్నారు. ప్రవీణ్ జైను, నేను, మా అన్నయ్య ఇద్దరు, మా అమ్మగారికి అద్దె వస్తుంది అనేది ఈ ఫ్లాట్ తీసుకుని ఆ అద్దె వాళ్ళకి వచ్చే ఇది 6 సంవత్సరాలు అయింది. సో అద్దె వస్తుంది, సరే లేడీస్ హాస్టల్, సరే అద్దె టైంకి వస్తుంది అని ఇచ్చాము. ఆ తర్వాత కోవిడ్ తర్వాత ఈ వాళ్ళు అద్దెలు రావట్లా, అద్దెలు రావట్లేదంటే మేము అడిగితే ఆయన ఏదేదో కథలు చెప్పాడు ఆయన్ని, అమర్నాథ్ రెడ్డి గారు. సరే ఆయన ఇక్కడే మన ఇక్కడ అయినా మేము 20 మంది కలిసి అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నాం, అందరు కలిసి ఇస్తేనే కుదురుతుంది, నీట్గా ఉంటుంది అనేది వ్యవస్థ. సో మేము ఆ మనస్తత్వంతో ఇచ్చాము, ఇవ్వట్లేదు. కోర్టుకి మాకు బోల్ అని రోజు విజయవాడ నుంచి వచ్చి కోర్టు దగ్గర కూడా వెళ్ళాము. కోర్టు కూడా మా ఫేవర్లో అంటే వేరే వాళ్ళు అయితే రకరకాలుగా చెప్తారు, కానీ ఇక్కడ కోర్టు కూడా మాకు నీట్గానే మాకు టైం ప్రోబ్లంలో 4 సంవత్సరాల్లో మాకు డిగ్రీ ఇచ్చేసింది, మా ఫ్లాట్ మాకు ఇవ్వమని. ఇక్కడికి వస్తే వేరే వాళ్ళు నేను నాకు సబ్లీజ్ ఇచ్చారు, నాకు అది ఇచ్చారు, నాకు ఇది ఇచ్చారు, బిల్డింగ్ పగలు కొడుతున్నారు. ఇవన్నీ అంటే మాకు వెరైటీగా ఉంది. ఇంకా ఏం చెప్పాలా, పేరెంట్స్ కోసం పెట్టింది ఏదైనా పేరెంట్స్, ఇప్పుడు ఈ టైంలో మీకు తెలియదేం కాదు, వాళ్ళకి అందరికీ వెళ్తూ ఉంటుంది డబ్బులు. నెలకు 36,000, 30,000 అది వచ్చేది, ఆవిడికి కూడా హ్యాపీగా చేతిలో డబ్బులు ఉండేది. అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 90% ఇలాగే సీనియర్ సిటిజన్సే. అది 4 ఫిబ్రవరిలో అమర్నాథ్ అనే అతను నెక్స్ట్ జెన్ అనే లేడీస్ హాస్టల్ పేరు మీద మా దగ్గర రెంట్ తీసుకున్నాడు. అప్పట్లో 27,000తో మొదట స్టార్ట్ అయింది. 2,000 వరకే రెంట్ పే చేస్తూనే ఉన్నాడు కోవిడ్ రాకముందు. అప్పటి వరకు 35,000 రెంట్ తోటి అక్కడి వరకు నేను మంత్లీ సంవత్సరం వైజ్గా 5% చొప్పున ఎనైన్స్ అవుతూ 35,000 రెంట్ వరకు వచ్చింది. అక్కడి నుంచి అతను పే చేయటం మానేశాడు. కోవిడ్ అంటూ ఏదో కొన్ని రోజు కాలం గడిపాడు. అగ్రిమెంట్ లేదు, ఏం లేదండి, అసలు అగ్రిమెంట్లు కానీ ఏం లేదు. అయిన తర్వాత మేము కొద్ది రోజులు చెప్పాము, మరి ఏంటో దీని సంగతి అంటే ఇదిగో అది వేస్తా, ఎరెంట్స్ ఇస్తాను లేదా అది అని చెప్పేసి కాలం గడిపాడు. మేము వెకేట్ చేయ బాబు, మరి నువ్వు వెకేట్ చేసి మాకు ఏదో క్లియర్ చేసేస్తే మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం, పైగా మేము రెంట్ కూడా ఉన్నాం బయట, మరి దీని మీద లోన్స్ తీసుకున్నాం అది అని చెప్పేసి మేము మంచిదనే చెప్పాము అతనికి. చేస్తే మంచిది అంకుల్ అని చెప్పి మా అందరికి కూడా చెప్తూనే స్టేటస్కో తీసుకొచ్చాడు పోయి వికెట్ చేయను అన్నట్టుగా. అదేంటి బాబు స్టేటస్కో తెచ్చావు, ఖాళీ చేస్తున్నావు కదా అది అంటే అదే లేదండి చేస్తాకుంటే మళ్ళీ కాలం గడిపాడు. సరే చెప్పి మేము కోర్టుకి వెళ్ళాం, రెంటే ఇవ్వట్లేదు, అప్పటికట్టు కేసు అయిపోయింది, రెంట్ ఇవ్వట్లేదు మాకు, రెంట్కి ఇవ్వట్లేదు, కోర్టు కేసాం. కేసు వేసిన తర్వాత కోర్టు నుంచి 1 ఇయర్ బ్యాక్ పే రెంట్ మొత్తం పే చేయమని చెప్పేసి అని వచ్చింది. వచ్చినాయి, అతను ఏం పే చేయలేదు మాకు, అట్లా అది కంటిన్యూ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు వెకేట్ చేయమని కూడా కంప్లీట్, ఇది కూడా ఫైనల్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అది చేయకపోతే ఇప్పుడు ఎవెక్షన్కి పెడితే ఇప్పుడు వాళ్ళు బెలీఫ్గా రావటం, వాళ్ళ కార్యక్రమం మొత్తం 20 ప్లాట్లు అండి. 20 ప్లాట్లో 15 కోర్టుకి వెళ్ళినాయి. ఒక 5 ఊర్లో 10 మంది ఇక్కడ లేరు, వాళ్ళు వేయలేదు. ఈ 15 మందిలో 10 మందిది ఇప్పుడు ఆల్రెడీ క్లియర్గా వచ్చేసింది, ఫైనల్ ఆర్డర్స్ వచ్చేసినాయి. ఎవెక్షన్ పిటిషన్ వేసాం, అది వెకేట్ చేస్తున్న కోసం వాళ్ళు ఈరోజు బెలీఫ్గా వస్తూ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామంటే మేమందరం ఈ 10 మందిని వచ్చాము ఈ రోజున.
వస్తే వాళ్ళు ఏమేమి జరిగిందో మీరు కూడా చూశారు అక్కడ. అసలు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇచ్చేస్తూ పైగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ అనాథరైజ్డ్గా ఉన్నాడు. అతను ఎవరో వేరే అనాథరైజ్డ్ పర్సన్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాయని ఎవరో ఇప్పుడు మాకు తెలియదు. అసలు పర్సన్ లేడు అమర్నాథ్ రెడ్డి అతను లేడు. ఇంకెవరో ఉన్నాడు, మేముంటున్నా ఇప్పుడు అంటాడు. అతను ఎందుకు ఉంటున్నాడు, అనాథరైజ్డ్ ఉన్నట్టే కదా మాకు తెలియదు కదా. అమర్నాథ్ రెడ్డి తోటి మాకు ఫైట్ ఈ కోర్టు నడుస్తుంది, ఆయన రావాలి. ఆయన మేము ఉన్నాం కాబట్టి మాకు తెలియదు, అన్నోన్ పర్సన్ మాకు తెలియదు అసలు. అది మరి మాకు అది వికెట్ చేసేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే డ్యూస్ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్లో వచ్చినాయో అవి మాకు ముట్టాలి. మీ ఐడి కార్డు చూపించండి ఫస్ట్ సార్. గోపి గారు మీ ఐడి కార్డు చూపించండి. మీరు గొడవ చేస్తే ఏం చేస్తారు, దౌర్జన్యం చేస్తే మాట్లాడదు.